బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మరెలా ఎక్స్పోజ్ అవుతామ్మా? ఏంటి నీ అందం చెప్పు. మరి బర్త్డే బేబీస్ అయిపోదామా? సిగ్గు సిగ్గు అంటే నీ గ్లామర్ ఎలా తెలుస్తుంది నాకు బంగారం. టార్చర్ 21st century. నేను అమెరికా వెళ్ళడం కోసం ఎంత నీచానికైనా దిగజార్తా. 1 blue cassette, 5 lakhs, నో సెంటిమెంట్స్. ఎవడ పెళ్ళావునా ఇలా చేస్తుందా? ఎక్కడన్నా చూశానంటయ్యా మీరు ఇది? ఇదిగో తల్ల, నువ్వు చూడమ్మా, ఎప్పుడన్నా జరిగిందా ఇట్ట ప్రపంచంలో? డాక్టర్ గారు చూడయ్యా, నాకు బాధపడకయ్యా. రే, ఈ యాక్టింగ్ సినిమాల్లో కానీ చేస్తే ఈ శ్రీరంగారావును మించిపోదురా. ఒరే కులానందు, అన్ని చూస్తావు కదా, ఎంజాయ్ చేయటప్పుడు అక్కడ పోయేవారా? నా కర్మ కొద్ది చూడండి, నీ తమ్ముడికి అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. చూసారా దీని బాగోతో? క్రాంతి అంటే ఇలాంటి పని చేసింది. చిచ్చి, సిగ్గులే కదా దీనికి. డాక్టర్ గారు మేడి పరి చదరా. ఊరుకో తమ్ముడు, ఊరుకో. అడ్డే, నీకెంత కష్టం వచ్చింది తమ్ముడు. చిచ్చి, మంచి గంధంలో కనిపిస్తే మంచి పిల్లేమో అనుకున్నాను. ఈ టైప్ సిగ్గు లేకపోతే సరి, మొగుడు ఉండగానే ఇంకోటితో కులుకుతుందా? అదే అవ్వా, ఊరుకోండి, ఆ పిల్ల అలాంటిది కాదు. నిప్పు లేదు, పొగ రాదు. నిప్పులోంచే కాదు, ఐదులోంచి కూడా వస్తుంది పొగ. ఈ ఫోటోలు ఏంటి, ఈ గొడవ ఏంటి? వీడు అసలే సామాన్యుడు కాదు, క్రిమినల్ బ్రెయిన్. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన ఇంట్లోనే ఉందిగా దూలం. శంకరం బాధపడతా. డాక్టర్ గారు, చచ్చిపోవడానికి ఏదైనా టాబ్లెట్ గాడి పట్టుకుంటానా? లేదయ్యా, మనోవ్యాధికి మందు లేదు. తమ్ముడు ఏడవకంటుంటే నీ కంటగా మేము ఉండగా నువ్వెందుక బాధపడతావు? ఇదిగో తప్పు చేసిన వాళ్ళని నిలేస్తాం. అంతే, వెపిచారిని వేలేస్తాం. అట్లా చేయండి అయ్యా, నాకు అమెరికా పోయిన ఆనందం ఉంటుంది అయ్యా. కోలనుందాం అన్నా, సాయంత్రం మీటింగ్. ఓకే, వేయించు చాటి. అదిగో వచ్చింది చూడండి. ఇంకా దాని ముఖం చూస్తారేంటి? వెళ్దాం పదండి. ఎంత పని చేశావే, ఈ కాలేలో నా పరువు తీసేసావు కదే. అయ్యో, ఇది సీన్. అరే రే, యముడికినే మొగుడినిరా, మనసు లేని మనిషినిరా అబ్బడి అబ్బా. అరే రే, శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అబ్బడి అబ్బా. శంకర్, ముందు జాగ్రత్త చర్య. అంటే రాత్రి మనం చేసిన అదో పని? పాపం ఎవరికీ చెప్పుకోలేదు, చెప్పినా ఎవరు నమ్మరు.
ఎందుకంటే మనం ఓవర్ యాక్షన్ చేసాం, పైగా నీకే ఆ కన్ను కొడతారు. ఎంత దుర్మార్గుడు విరణుభు. ఫస్ట్ నైట్ చెప్పాగా ఇన్నాళ్ళు నువ్వు మారుతావని ఎంతో ఎదురు చూశాను. ఈ నాలుగు పడల మధ్య నువ్వు నన్ను ఎంత నరక ఎదురు పెట్టినా నాలో నేనే భరించాను. ఇప్పుడు ఇలా నా పరువు అంతా బజార్ పాల్చేశాక ఇక నువ్వు మారినా మారకపోయినా ఒకటేరా? అయ్యి బాబాయ్, అయితే డైవర్స్ చేస్తా, బయటకి వెళ్ళిపోతా. నువ్వు కదరా, నేను ఇస్తాను నీకు డైవర్స్. ఎలా చేస్తా వచ్చావు? చూడు, మొగుడు వదిలేసిన ఆడదాన్ని జాలిగా చూసే ఈ జనం మొగుడిని వదిలేసిన ఆడదంటే భయంతో చస్తారు. అది ఇక్కడ నుంచి నా స్టేటస్. వస్తా. ఆగా, కాలేజ్ నుంచి డైరెక్ట్ గా నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు. ఇప్పుడు నా లైఫ్ లో నుంచి ఫస్ట్ టైం సొసైటీలోకి వెళ్తున్నావు. అక్కడ చెప్పుతో కడితే ఇక్కడ నా బూటకాల దగ్గర పడతావు. అదే తరతరాలుగా మీ ఆడవాళ్ళ నుదుటిని ఈ సంఘం రాసిన రాతనేస్తా. చూడు మిస్టర్ శంకర్, నువ్వు ఊహించుకున్నట్టు ఆ పాతకాలపు అమ్మాయిని కాను నేను. మానాభిమానాలే ఆరో ప్రాణంగా బ్రతికే ఈ కాలం ఆడపిల్లని చూడు. నా మెడ పట్టుకుని నన్ను బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావేమో, నాతో పాటు నీ కాలర్ పుచ్చుకుని నిన్ను బయటికి లాగేస్తాను. ఛాలెంజ్. అంతొద్దు, ముల్లెళ్ళ ఆకు మీద పడ్డా ఆకెళ్ళు ముళ్ళు మీద పడ్డా ఆకేనే నష్టం. కాదు, ఆ ముళ్ళు విరిచేసే ధైర్యం ఇప్పుడు ఆకులకొచ్చింది, అదే వీడాకులకొచ్చింది. ఆహా, చూడు, మొగుడు వదిలేసిన ఆడదాని బతుకు, కుక్కలు చింపిన విస్తర, ఇది యుగ యుగాలుగా ప్రూవ్ అయిన థియరీ. సారీ, పెళ్ళామే వదిలేస్తే ఆ మొగుడి బ్రతుకు మేకలు తినేసిన వాల్ పోస్టర్. ఇది ఈ యుగంలో నేను ప్రూవ్ చేయబోతున్న ప్రాక్టికల్. ఏడ్చావు. రేపటి నుంచి నీకు మిగిలేది ఆ ఏడుపే. గుడ్ బై, సారీ బ్యాడ్ బై. అమెరికా ఛాన్స్ రాదుగా. హలో మిస్టర్ శంకర్. హాయ్ మిస్టర్ శంకర్, హౌ ఆర్ యూ? మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్. నమస్తే మేడం. అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు, ఈ రోజు రాత్రి 8 గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్, మీరంతా రావాలి. ఓకే. ఏంటే డ్రామా? డ్రామా అనుకుంటే అది మీ భ్రమ. ఏంటా పోజు, నన్ను కాదనుకుని వీణి పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకోబోతున్నావు, నేను చేసేసుకున్నాను. నాన్సెన్స్. బయట ఎందుకు రా ఈ న్యూ సెన్స్? అవును, న్యూ సెన్సే నా కొత్త ఆలోచన. ఇక నుంచి ఇక్కడే ఈ కాలనీలోనే నీ ఎదురింట్లోనే నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను. ఏడ్చావు. ఏడిపిస్తా. అది చూస్తానే. Thank you.